श्री गुरुभ्यो नमः। श्री 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 शंकर विजयेंद्र सरस्वती स्वामी वारी दिव्य आशीस्सुलतो एन्नो आध्यात्मिक धार्मिक प्रवचन कार्यक्रमंलो नदी प्रवाहंला सागुतुन्नायि। आ कार्यक्रमंलो भागंगा ई पवित्र अधिक आश्वयुज मासंलो ऋगुवासर आर्जम्य तिथिन विजयवाड कृष्णा नदी तीरान इंद्रकीलाद्रि पर्वतमुन स्वयंभूगा आसीनुरालै ప్రజల యొక్క బాధలను కష్టములను తీర్చుటకు సాక్షాత్తు ఆ కనకదుర్గ అమ్మవారు సాక్షాత్కరించారు। ఆ కనకదుర్గమ్మ తల్లి యొక్క విశిష్టతను మహిమను మనందరికీ తెలియజేయడానికి విజయవాడ ఆలయ స్థానాచార్యులు అయిన శ్రీ విష్ణుపట్ల శివప్రసాద్ గారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదములను అందరికీ ప్రసాదించమని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను। సర్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సర్, వాల్యూమ్ అన్మ్యూట్ చేసుకోండి సర్, కిందన మైక్ ఉంటుంది అది అన్మ్యూట్ చేసుకోండి। కిందన మైక్ ఉంటుంది చూడండి। రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్ ఇలా మైక్ లాగా ఉంటుంది చూడండి। శ్రీ గురుభ్యో నమః। శ్రీ మహాగణాధిపతయే నమో నమః। గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం अस्मदाचार्य पर्यन्तं वंदे गुरु परंपरां। वेदां वातहित वेदानन्दनाथ श्रीपादुकां पूजयामि नमः। श्रीविरजां वातहित विरजानन्दनाथ श्रीपादुकां पूजयामि नमः। परमेष्ठ गुरुश्री कल्याणानन्द भारती श्रीपादुकां पूजयामि नमः। अस्मतो श्री शंकर विजयेंद्र सरस्वती स्वामिने नमः। गणानन्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजे भिर्वाजनीवती धीनाम भित्रियवतु श्री महासरस्वत्यै नमो नमः। ओम जातवेदसे सुनुवामसो मम राति यतो निदहाति वेदः सनः परुषदति दुर्गा निविश्वा नावे वसुन्धुं दुरितात्यग्निः तामग्निवन्नान्तपसा ज्वलन्तीं वैरोचनीं कर्म फलेषु जुष्टाम् दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः। अग्ने त्वं पारयानव्यो अस्मान् स्वस्ति भिरति दुर्गा निविश्वा पोश्च पृथ्वी बहुलान उर्वी भवातोकाय तनयाय संयोः विश्वानिनो दुर्गः जातवेदसिन्धुन्ननावा दुरितादिबरुषि अग्ने अत्रिवन्मनसा गृणानो अस्माकं बोध्यभिता तनूनां पृतनाजितगुं सहमानमुग्रमग्निगुं हुवेम परमा सधस्थातु स नः पडुषदति दुर्गा निविश्वा क्षामद्देवो अतिदुरितात्यग्निः प्रत्नोषि कमीट्यो अध्वरेषु सनाच्च होता नव्यश्च सत्सी स्वाञ्चाग्ने तनुवं विप्रयस्व
स्वभ्यं च सौभकमायजस्व गोभिर्जुष्टमयुजो निषिक्तन्तवेन्द्र विष्णोरनु संचरेम नाकस्य पृष्ठमभिसंवसानो वैष्णवीं लोक यहमादयन्ताम् कात्यायनाय विद्महे कन्यकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयात्। మనం ఈరోజు ఇంద్రకీలాద్రి మీద స్వయం వ్యక్తమై వెలసినటువంటి శ్రీ కనకదుర్గా అమ్మవారి యొక్క విశిష్ట విశేషాలని మనం తెలుసుకుంటున్నాం. నాకు తెలిసిందే చాలా తక్కువ, అయినప్పటికీ తెలిసిన దాంట్లోనే అందరికీ కూడాను అమ్మవారి యొక్క విశిష్టతను తెలియజేసి ఆధ్యాత్మికమైనటువంటి అనుగ్రహాన్ని, ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహాన్ని జగద్గురువులు శ్రీ శంకర విజయేంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహంతో, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అందరికీ కూడాను కలిగించాలి అనేటువంటి యొక్క భావనతో మన మాంధాత గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కనకదుర్గ అమ్మవారి యొక్క వైశిష్ట్యాన్ని మీ అందరికీ కూడాను నా శాయశక్తుల చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు ముందుగా మనం ఆ యొక్క విశిష్టతలో కొంత భాగాన్ని, అసలు విజయవాడకి ప్రధానమైనటువంటిది కృష్ణానదీ తీరం. ఈ కృష్ణానదీ తీరం ఒడ్డునే ఇంద్రకీలాద్రి యొక్క మహాపర్వతం ఉద్భవమై ఉన్నది. ఆ కృష్ణవేణి నదీ తీరము, ఈ అసలు ఈ విజయవాడకి ఆ యొక్క పేర్లు ఎట్లా వచ్చినాయి అనేటటువంటివి మనకి కొన్ని సఖ్యాద్రి ఖండంలో, బ్రహ్మాండ పురాణం సఖ్యాద్రి ఖండంలో చెప్పబడినట్లుగా మనకి తెలుస్తున్నది. వాటి యొక్క విశిష్టతల్ని సూక్ష్మంగా కొంతవరకు, ఎందుకంటే పురాణం అనేటటువంటిది చాలా అనన్యమైనటువంటిది, అందువల్ల దాంట్లో మనం ఎంత తెలుసుకోగలుగుతాము అంటే సూక్ష్మాతి సూక్ష్మంగానే తెలుసుకోగలుగుతాం. అది కూడాను గురువులు పెద్దల యొక్క అనుగ్రహంతో. అటువంటి దాంట్లో నా ప్రయత్నంగా ఈ దుర్గా దేవస్థానం యొక్క విశిష్టతని, కనకదుర్గ అమ్మవారి యొక్క వైశిష్ట్యాన్ని మీకు చెప్తాను. నేను కనకదుర్గ దేవస్థానంలో గత 31 సంవత్సరం నుంచి అమ్మవారి సేవ చేస్తూ అక్కడ ఉద్యోగిగా నేను ఉన్నాను. పెద్దలు స్వామివారి యొక్క అనుగ్రహాల వల్ల ఉన్నత స్థానాన్ని, అమ్మవారి యొక్క ఆగమపరమైనటువంటివన్నీ కూడాను దిశానిర్దేశితం చేసి నిర్వహించేటటువంటి యొక్క అనుగ్రహాన్ని కలిగించారు. నన్ను ఒక శిష్యుడిగా స్వీకరించి ఇంత స్థాయికి అనుగ్రహం వచ్చేలాగా చేసినటువంటి, ముఖ్యంగా కంచి పీఠాధిపతులైనటువంటి శ్రీ 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 జయ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి పాదాభివందనం చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాను. అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా అని సమస్త భూమండలం అంతా కూడాను అశ్వక్రాంతమని, రథక్రాంతమని, విష్ణుక్రాంతమని ఇలాగా 3 విభాగాలుగా చెప్పడం జరుగుతున్నది. ఇందులో మొత్తం మనకి 7 ద్వీపాలుగా ఉన్నాయి అని చెప్పి తెలుస్తున్నది. వాటిల్లో సుప్రసిద్ధమైనటువంటిది ఏమిటయా అంటే జంబూద్వీపం. ఈ జంబూద్వీపానికి చెందినటువంటిదే భరతవర్షం. ఈ భరతవర్షంలో భాగమే మనం ఈరోజు ఉన్నటువంటి యొక్క భరత ఖండం. ఆ సేతు హిమాచలం పరివ్యాప్తమైనటువంటి ఈ భారతదేశం ఎన్నో పుణ్యక్షేత్రాలతోనూ, తీర్థాలతోనూ, నదాలతోనూ విలసిల్లేటటువంటి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి యొక్క దుర్గం, ముక్తి సోపాన మార్గం, ముక్కోటి దేవతలు కొలువున్నటువంటి, కొలువులు అందుకుంటున్న పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం. అటువంటి ఈ క్షేత్రంలో సృష్టి స్థితి లయకారణైనటువంటి ఆదిశక్తి ఆ జగన్మాత
అష్టోత్తర శత పీఠాల్లో ఏకపంచాశ క్షేత్రాల్లోనూ అష్టాదశ శక్తిపీఠాలుగాను వివిధ రూపాలతో వివిధ నామాలతో అమ్మవారు పూజించబడుతుంది. మనకి లలితా సహస్రనామంలో చెప్తున్నది బహురూపాబుధార్చితో అని. అలాగా బహురూపాలుగా పూజింపబడేటటువంటి జగన్మాత ఇంద్రకీలాద్రి మీద వెలసినటువంటి దుర్గాదేవి. వీటిల్లోనే అనేక కోటి బ్రహ్మాండ జనని బహురూపాబుధార్చిత అని చెప్పుకున్నాం. అయినటువంటి శ్రీ దుర్గాదేవి యొక్క మూల ప్రకృతి పంచస్వరూపాల్లో ఆది ప్రకృతి స్వరూపంగా దేవి భాగవతంలో చెప్పబడింది. అటువంటి ఆదిశక్తి స్వరూపిణి దుర్గాదేవి భూలోకం మీద స్వయంభూగా ఆవిర్భవించింది. పరమ పవిత్రమైనటువంటి ప్రాంతం వెజవాడ, కృష్ణానదీ తీరాన ఉన్నటువంటి శ్రీ ఇంద్రకీలాద్రి పర్వతం. ఇక్కడ కృష్ణానది, బెజవాడ, ఇంద్రకీలాద్రి, దీన్నే దుర్గాకుండం అని కూడాను పిలవటం జరుగుతూ ఉంటుంది. ముందుగా కృష్ణానది గురించి మనం మాట్లాడుకుందాం. జీవనం జలం అని ఈ సృష్టిలో ఉన్నటువంటి ఒక్క నీటికి మాత్రమే జీవనం అని చెప్పని చెప్పబడుతూ ఉంటుంది. ఎందుకంటే నీరు లేనిదే జీవించటం జరగదు. జీవింప చేసేటటువంటిది కాబట్టే జలం అయ్యింది. అటువంటి జీవన జలాలతో ప్రవహించే ఎన్నో పుణ్యదలు పవిత్ర తీర్థాలుగా వీటిల్లో తీరాల్లోనూ వెలసినటువంటి క్షేత్రాలు పుణ్యస్థలాలుగా ప్రసిద్ధి పొందాయి. మన దేశంలో ప్రవహించేటటువంటి నదుల్లో సుప్రసిద్ధమైనవి 8 ఉన్నాయి. వాటిల్లో గంగే చేయమనే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు. గంగా, యమున, కృష్ణ, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి అనేటటువంటి యొక్క మహానదులు, వీటిల్లో గంగా, యమున, సరస్వతి, నర్మదా, సింధు ఉత్తర భారత ప్రాంతంలో ప్రవహించేటటువంటి పుణ్యదలు కాగా, కృష్ణ, గోదావరి, కావేరి దక్షిణ ప్రాంతంలో ప్రవహించేటటువంటి నదీమతల్లు. ఈ 8 నదుల్లో ఉత్తర భారతదేశంలోని గంగానది, దక్షిణ భారతంలో ఉన్నటువంటి కృష్ణానది పరమ పవిత్రమైనగా పురాణాల్లో వర్ణించబడ్డాయి. విష్ణోపాదోద్భవీ గంగా. శ్రీ మహావిష్ణువు పాదాల నుంచి పుట్టింది గంగని. అలాగే కృష్ణాంగనం భూత, కృష్ణుడి యొక్క విష్ణువు యొక్క స్వరూపంలో నుంచి శరీర భాగం నుంచి ఉద్భవించింది కాబట్టి కృష్ణ అని. ఇలాగా ఈ 2 నదుల యొక్క ప్రాశస్త్యం గురించి చెప్పడం జరుగుతున్నది. పూర్వం కృతయుగంలో ప్రారంభంలో షోడశ లోకాల్లో ఉన్నటువంటి కూడాను ఉన్నతమైనటువంటి గోలోకంలో రాధాకృష్ణులు ఉల్లాసంగా ఏకాంతంగా ప్రణయ విహారం చేస్తుండగా అదే సమయంలో వారి ఏకాంతాన్ని కొందరు అకతాయి గోపికలు భంగపరిచారట. అంతా వారి చేష్టలకి కోపం వచ్చినటువంటి ఆ రాధాకృష్ణులు ఆ గోపికలందరినీ భూలోకంలో పుట్టమని శాపం ఇచ్చారు. అప్పుడు ఆ గోపికలంతా దీనంగా క్షమించమని పరిపరి విధాలుగా వేడుకుంటే కరుణించినటువంటి ఆ యొక్క రాధాకృష్ణులు వాళ్లతో మీరంతా భరతఖండంలో మీ మీ పేర్లతో పుష్కర మహానదులుగా ప్రవహించి జనులందరినీ కూడాను తరింపజేయండి, మిమ్మల్ని మేము ఎన్నడూ కూడాను అనుగ్రహిస్తూనే ఉంటాము ఎప్పుడూ కూడాను అని చెప్పని చెప్పారు. ఆ విధంగా శాపగ్రస్తులైనటువంటి ఆ గోపికలంతా కూడాను గంగా, యమున, నర్మద, సింధు, సరస్వతి, కావేరి, గోదావరి, కృష్ణ, భీమరది, తుంగభద్ర, పుష్కరవాహిని, ప్రణీత అనేటటువంటి యొక్క 12 పుష్కర నదులుగా భూలోకంలో అవతరించడం జరిగింది. ఈ పవిత్ర పుణ్య నదీ తీరాల్లో
ఎన్నో దివ్య క్షేత్రాలు వెలిసాయి. ఈ నదుల్లో విశిష్టమైనటువంటిది కృష్ణానది, కృష్ణవేణి నది కలిసి వేణి నదిగా కూడాను కలిసి కృష్ణవేణిగా రూపొందించినటువంటి విధంగా పురాణాల్లో మనకి సవివరంగా చెప్పడం జరుగుతుంది. దీనికి అనేకమైనటువంటి ఇతిహాసాలుగా ఉన్నాయి. ఒకసారి బ్రహ్మదేవుడు ఒక యజ్ఞం లోక కళ్యాణం కోసం యజ్ఞం తలబెట్టారు. ఆ యజ్ఞం తలబెట్టినప్పుడు సరస్వతీదేవి అక్కడ అందుబాటులో లేదుట బ్రహ్మకి ఆ యజ్ఞ సంకల్పం చేయటానికి. అప్పుడు ఈ ఈశ్వరుడు విష్ణువు వీళ్ళ ముగ్గురు కూడాను మరి త్రిమూర్తులు కదా, బ్రహ్మగారు మరి సంకల్పం చేయటానికి కూర్చుంటే వీళ్ళిద్దరూ కూడాను సరస్వతీమాత దగ్గర లేదు కదా, ఎట్లాగా ఏమిటి, సమయం దాటిపోతుంది ముహూర్త సమయం అని చెప్పని ఒక గొల్లపిల్లని తీసుకొచ్చి అక్కడ వారికి గాంధర్వ వివాహంలాగా జరిపించి బ్రహ్మచేత సంకల్పం చేయించారు. అలా సంకల్పం చేసి ఇది చేసేటప్పటికే ఈ విషయము సరస్వతి అమ్మవారికి తెలిసి ఇదేమిటి, పత్ని అయినటువంటి నేను లేకుండా ఈ బ్రహ్మదేవుడు ఎట్లాగా యజ్ఞ సంకల్పం చేస్తున్నాడు, ఇదంతా చాలా చాలా ఇదిగా ఉన్నది అని చెప్పి వెళ్ళి యాగ ప్రదేశానికి వెంటనేనే ఆ సరస్వతీదేవి విచ్చేసిందిట. విచ్చేటప్పటికే ఈ పిల్లను కూర్చోబెట్టుకుని బ్రహ్మ సంకల్పం చేశారట. ఇదేమిటి, నేను లేకుండా నువ్వు సంకల్పం చేస్తున్నావు, ఎట్లాగా ఇది సృష్టికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తున్నావు అని చెప్పని సరస్వతీదేవికి విచారణ చేసిందిట. అసలు దీనికి కారకులు ఎవరు, ఎట్లాగా ఈయనకి సలహా ఎవరిచ్చారు అని విచారణ చేస్తే శివకేశవులు ఇచ్చినట్లుగా ఆవిడికి తెలిసి ఆవిడ చాలా కోపోద్రిక్తురాలయ్యి ఈ దేవతలందరూ కూడాను అక్కడ వీళ్ళని సమర్థించి అక్కడ ఉండేటప్పటికే సరస్వతి అమ్మవారు శపించిందిట, మీరందరూ కూడాను పత్ని లేకుండా ఉంటే, పత్ని సకాలంలో లేనప్పుడు ఇంకొక ఆవిడ్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి మీరందరూ కూడాను ఇట్లా చేశారు కాబట్టి మీరందరూ కూడాను నదీ నదులై ప్రవహించి ఏరులై పారండి అని చెప్పని శపించిందిట సరస్వతీదేవి. అప్పుడు ఈ విష్ణుమూర్తి కృష్ణానదిగా ఉద్భవం అయ్యాట, ఈశ్వరుడు వేణీ నదిగా ఉద్భవం అయ్యాట. ఇలాగా తతిమ దేవతలందరూ కూడాను ఉపనదులుగా ఉద్భవం అయ్యి ప్రవహించడారు. అప్పుడు సరస్వతీదేవి, ఏమమ్మా మరి ఇట్లాగా శపించేశావు, ఏమిటి మాకు ఎట్లా ఇదవుతుంది, మాకు మోక్షం ఎట్లా ఇదవుతుంది, మేము నీరుగా ఇదైపోతే అనేక రకాలైనటువంటి కలుషితమైనటువంటి యొక్క ఇదిగా ఉంటుంది కదా, ఎట్లాగా అంటే, అప్పుడు సరస్వతీ అమ్మవారు, మీరందరూ ఇలాగా నదులుగా అయినప్పటికీ మీరు ఒక పుణ్యక్షేత్రములుగా వెలసిల్లుతారు, మిమ్మల్ని స్పర్శ చేసినటువంటి ప్రతి వారికి కూడాను మోక్షం కలుగుతుంది అని చెప్పని అమ్మవారు, ఆ సరస్వతి అమ్మవారు పునః మళ్ళీ శాప విమోచనంగా చెప్పింది. అందువల్ల ఈ కృష్ణవేణి నదీ తీరంలో గనక ఎవరైనా కానీ స్నానం చేసి ఆ జలాన్ని గనక స్పర్శ చేసి మార్జన చేసుకుంటేనే అఖండమైనటువంటి పుణ్యఫలం దక్కుతుందిట. అందున ఈ కృష్ణవేణి నదికి ఒక వరం కూడా ఇచ్చిందిట. కాలాంతరంలో త్రిమూర్త్యాత్మకమైనటువంటి ఒక శక్తిగా ఈ నదీ ప్రవాహికం ముందు ఒక పర్వతాకారం వస్తుంది. ఆ పర్వతాకారం దగ్గర త్రిశక్తియాత్మకమైనటువంటి ఒక స్వరూపంగా దుర్గాదేవి ఉద్భవం అవుతుంది. ఆ దుర్గాదేవి యొక్క అనుగ్రహంతో ఆ దుర్గాదేవి యొక్క ఇంద్రకీలాద్రి పర్వత అంచుల్ని స్పర్శ చేస్తూ మీకు మోక్షం కలుగుతుంది అని చెప్పి ఆ సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం వలన ఈ కృష్ణవేణి నది ఉద్భవం అయినట్లుగా మనకి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ కృష్ణవేణి నది ఎట్లాగా ఇక్కడ భూమి మీదకి వచ్చింది, ఏమిటి అని చూసుకుంటే, ఈ నదులు కాలాంతరంలో ఈ కలియుగం ప్రారంభమైంది. కలియుగం ప్రారంభమయ్యే సమయానికే ఈ భూమి అంతా కూడాను ఎండిపోయి వీడుగట్టి వేసి ఉంటుంది.
మరి రానున్నటువంటి ఒక ఈ కలికాలంలో వచ్చేటటువంటి ఒక జనులందరికీ కూడాను జీవనం జలం అని అన్నారు కదా, అందువల్ల ఈ జలమే జీవనమైనటువంటి ఒక పరిస్థితి కాబట్టి మీరు ఈ కృష్ణవేణినైనా నదీ తీని భూమి మీదకి తీసుకురావటం కోసం దేవతలందరూ కూడాను చూస్తూ ఉంటే ఎట్లాగా ఏమిటి అంటే అక్కడ ఈ కీల పర్వతం ఒకటి ఉద్భవం అయి ఉన్నది. ఆ కీల పర్వతం అడ్డంగా ఉందిట. ఆ కీల పర్వతం అడ్డంగా ఉండేటప్పటికి దేవతలందరూ అసలు ఏమిటి కీలుడు కీల పర్వతం ఏమిటి, ఇది ఎట్లా ఉద్భవం అయింది అని చెప్పని విచారించారు. అప్పుడు అసలు కీల పర్వతం ఎక్కడ ఉద్భవం అయింది అని చూసుకుండేటప్పటికే కీలుడు అనేటటువంటి యొక్క యక్షుడు అమ్మవారి యొక్క భక్తుట్ట. ఆ అమ్మవారి యొక్క భక్తిత్వం చేత అతను మోక్షం కావాలి అని చెప్పని ఆ కీలుడు తపస్సు చేసేట. ఆ తపస్సు చేసేటప్పటికే అమ్మవారు ప్రత్యక్షమయ్యి, ఏమిటి నాయన ఇంత ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నావు, ముల్లోకాలు ఇదిగా ఉంటున్నాయి, నువ్వు మరి ఎందుకు చేస్తున్నావు అని అడిగితే, అమ్మా నాకేమీ కోరికలు లేవు, నువ్వు నా హృదయ స్థానంలో ఉంటే చాలు, నాకు అదే మోక్షము, అందుకని నా హృదయ స్థానంలో ఉండు అని చెప్పని అమ్మవారిని ప్రార్థించాడు. ఆ అమ్మవారిని ప్రార్థించేటప్పటికే అమ్మవారు అతని యొక్క తపస్సుకి సంతసించి, ఇప్పుడు ఉన్నటువంటి యొక్క స్వరూపంలో నువ్వు ఈ దేహంలో నేను పిపీలుగాది బ్రహ్మాండం అంతా నిండిపోయినటువంటి యొక్క స్వరూపం నాది, నీ హృదయ స్థానంలో నాకు చోటు చాలదు, నువ్వు కాలాంతరంలో ఒక గొప్ప పర్వతాకారుడివై ఉద్భవిస్తావు, ఆ పర్వత మధ్యస్థంలో నేను ఉద్భవం అవుతాను అని చెప్పి ఆ అమ్మవారు వరం అనుగ్రహించింది. అట్లాగా కీల పర్వతం ఉద్భవం అయింది. ఆ కీల పర్వతం ఈ విజయవాడ నగరంలో ఇప్పుడు మనం దర్శించుకుంటున్నటువంటి అమ్మవారి యొక్క ఉన్నటువంటి దేవాలయ ప్రాంగణం నుంచి మొత్తం మంగళగిరి కృష్ణానది అవతల ఒడ్డున్నటువంటి మంగళగిరి కొండ వరకు కూడాను మొత్తం అంతా మంగళాసనంగా ఆ కీల పర్వతం ఒక మనుష్య రూపంలాగా అలాగ చూడండి. మీరు కూడా బాగా చూస్తే విజయవాడ నదీ ఒడ్డున నుంచుని చూస్తే ఒక మనిషి స్వరూపంలో ఉంటుంది ఆ పర్వతం, కీల పర్వతం అంతా కూడా. అందుకనే విజయవాడకి చుట్టూ కూడాను అంతా కొండలు పర్వతాలే ఉన్నాయి. ఆ స్వరూపంలో ఉండేటప్పటికే ఆ కీల పర్వతం మొత్తం అంతా ఆక్రమించేసేసుకుని ఉన్నదిట. ఈ కృష్ణవేణి మాత వచ్చి అక్కడ ప్రవహించటానికి అవకాశం లేకపోయిందిట. అప్పుడు ఏమిటి ఇక్కడ ఇంత సుగంధమైనటువంటి వాసనలు కూడా వస్తున్నాయి అని చెప్పని దేవతలందరూ కూడాను చూసేటప్పటికే అక్కడ సహ్యాద్రి మహాముని ఆ కీల పర్వతం మీద తపస్సు చేసుకుంటూ అక్కడ ఓషధి ప్రస్థాన్ని అంతా కూడాను కాపలా కాస్తున్నాడు. ఏమస్వామి ఏమిటి ఇలాగా ఉన్నది, కలియుగం వస్తున్నది, ఈ అఖండ కృష్ణవేణిని భూమి మీదకి తీసుకురావాలి, జీవనం జలం అని చెప్తున్నారు కదా, మరి ఆ జీవనం ప్రజలు సాగించాలి అంటే రానున్నటువంటి కాలానికి ఈ భూమాత మీదకి ఇక్కడికి ఈ నది ప్రవాహం అవ్వాలి, అందువల్ల కాస్తంత దోవ విడిచిపెట్టు స్వామి అని చెప్పని సఖ్యాద్రి మహామునిని అడిగితే, నా పర్వతం నాది కాదు, నేనే ఇక్కడ తపస్సు చేసుకోవడానికి అర్థించి చేసుకుంటున్నాను, అందుకని ఆ కీలున్నే వెళ్ళి మనం అర్థిద్దాము అని చెప్పి అందరూ చెప్పేటప్పటికే అందరూ వెళ్ళి కీలుణ్ణి ప్రార్థించారట. నాయనా నువ్వు పర్వత స్వరూపంలో మొత్తం అంతా కూడాను ఆక్రమించుకుని ఉన్నావు, రానున్న కాలంలో జనం జీవనానికి నీరు కావాలి, అందువల్ల ఈ కృష్ణవేణిని భూమి మీదకి తీసుకురావాలి, కాస్తంత దోవ భూస్వామి అని చెప్పని ప్రార్థించారు. అప్పుడు సరే అయితే కొద్దిగా దోవిస్తాను, చిన్న రంధ్రం ఇస్తాను, ఆ రంధ్రంలో నుంచి తీసుకువెళ్ళండి అని చెప్పని చెప్పారట ఆ కీలుడు. చెప్పేటప్పటికే ఆ సహ్యాద్రి మహామునికి అందరికీ కూడాను నమస్కారం చేసి ఆ భూమి మీదకి కృష్ణవేణి మాతని తీసుకురావటం కోసం శివకేశవ స్వరూపము సర్వదేవతాత్మకమైనటువంటి స్వరూపము అటువంటి యొక్క ఆ నదీ తీర్థం గనక నిన్ను గనక స్పరిశ చేస్తేనే నీకు మోక్షం వస్తుంది అని చెప్పని సహ్యాద్రి మహాముని కూడాను కీలుడికి చెప్పి ఒప్పించాడు. అప్పుడు కీలుడు సరే అయితే
తీసుకుని వెళ్ళండి నా కృష్ణవేణి మాతను భూమి మీదకి అని చెప్పని దోవ వదిలిపెట్టాడు. ఆ స్వామి ఆ కృష్ణవేణి మాత యొక్క ప్రవాహం దీనికి ఒక సొరంగంలాగా బెజ్జం పడిపోయిందిట. ఇంద్రకీలాద్రి పర్వతం చీలిపోయి బెజ్జం పడిపోయిందిట. ఆ బెజ్జం పడిపోయి ఆ నది ప్రవాహం అంతా కూడాను వచ్చేసింది. ఈ బెజ్జం పడ్డప్పుడు ఆ కొండ ముక్క కట్ అయిపోయింది కదా, భిన్నమైపోయి ఇది అలాగా కొట్టుకుంటూ వెళ్ళిపోయి ఒక యనమల కుదురు అనేటటువంటి యొక్క గ్రామం ఉన్నదిట. ఆ గ్రామం దగ్గరికి వెళ్ళి ఆగిందిట. ఆ బెజ్జం పడేటప్పటికే ఆ వరవడికి ఆ కొండ రెండుగా చీలిపోయింది. అటు మంగళగిరి వైపుకి అటు కొండ, ఇటు విజయవాడకి ఈ కొండ వచ్చింది. వాస్తవానికి మొత్తం కొండంతా కూడాను ఒకటే. ఆ బెజ్జం పడి ఆ నదీ ప్రవాహం అయ్యేటప్పటికే ఈ విజయవాడకి అసలు పూర్వం బెజవాడ అనేటటువంటి ఒక నామం ఉండేది. అసలు బెజ్జం వాడ, వాడ అంటే జనులు నివసించేటటువంటి యొక్క ప్రదేశం కాబట్టి దాన్ని వాడ అని అంటాం. ఈ బెజ్జం పడేటప్పటికే దాన్ని బెజ్జం వాడ అని అన్నారు. ఆ బెజ్జం వాడ కాస్త కాలాంతరంలో బెజవాడ అనేటటువంటి యొక్క దీనికి మారిపోయింది. అలాగా కృష్ణవేణి అమ్మవారు, ఆ కృష్ణవేణి మాత వరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తూ అనేకమైనటువంటి భూసాగరాన్ని అంతా కూడాను స్పర్శ చేస్తూ సస్యశ్యామలమైనటువంటి పాడి పంటలతో ప్రజలకి జీవనాన్ని ఇచ్చేటటువంటి యొక్క జీవనదిగా ఉద్భవం అయిందిట. అలాగా కృష్ణవేణి నది విజయవాడకి రావటం, అలా శ్రీశైలం వైపుకి మించి వచ్చిందిట. అలాగ వచ్చినటువంటి నది అంచునంబడే ఈ కీలుడు ఉండటము, ఆ కీలుడు యొక్క వరం ఇచ్చినటువంటి అనుగ్రహం వల్ల అమ్మవారు ఇక్కడ త్రిశక్తి స్వరూపంగా హరివీర భయంకరాది మహిషాసురుల్ని దుర్గమాసురుల్ని అందరినీ కూడాను సంహరించి ఇక్కడ ఉద్భవమైనట్లుగా మనకి చరిత్రలో తెలుస్తున్నది. దుర్గే స్మృతా హరతి భీతిమశేష జంతో స్మస్థై స్మృతా మతి మతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికాత్వదన్యా సర్వోపకార కరణాయ దయార్ద్ర చిత్త. అమ్మవారు హరివీర భయంకరాది యొక్క అసురులందరినీ కూడాను సంహరించి ఆవిడ దుర్గతులన్నీ కూడాను పోగొట్టింది కాబట్టి దుర్గా అనేటటువంటి యొక్క నామంతో ఈ కీలాద్రి పర్వతం మీద ఉద్భవమైందిట. అట్లాగా ఈ అసలు అది కీల పర్వతమే, మరి కీలాద్రి ఏమిటి? అసలు అద్రి అంటే కొండ, కీలుడు యొక్క పేరుతో ఉన్నది కాబట్టి కీలాద్రి అయింది. ఇక్కడ అమ్మవారు ఉద్భవం అవ్వంగానే ఇంద్రాది దేవతలు వచ్చి అమ్మవారిని స్తుతించి ఇక్కడ ప్రసన్నమైనటువంటి తల్లిగా నువ్వు అనుగ్రహించు అని చెప్పని ఇంద్రాది దేవతలందరూ కూడాను మొట్టమొదటిగా అమ్మవారిని దర్శనం చేసుకున్నట్ట కీల పర్వతం మీద. అందుకని ఇంద్రకీలాద్రి అనేటటువంటి యొక్క నామంతో అమ్మవారు ఇక్కడ వెలిసింది. తర్వాత ఆవిడ నవదుర్గా స్వరూపంగా ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాత్రేతి, షష్ఠం కాత్యాయనీతి చ, సప్తమం కాలరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదా ప్రోక్త, నవదుర్గా ప్రకీర్తితా అని చెప్పి మనకి దేవీ భాగవతంలోను చెప్పడం జరుగుతుంది. అలా నవదుర్గలుగా ఉన్నటువంటి యొక్క స్వరూపం ఏకస్వరూపమే దుర్గాదేవి.
ఈ దుర్గాదేవి ఇక్కడ ఉద్భవమయ్యి ప్రజల్ని చక్కగా అనుగ్రహిస్తూ చక్కని ముక్తి మోక్షాన్ని కూడాను ఇక్కడ మనకి పొందేటటువంటి యొక్క అవకాశం కలిగింది. మళ్ళీ పునః మంగళవారం నాడు ఇది ఉన్నది కాబట్టి ఆ రోజు మనం ఈ కీలాద్రి మీద అమ్మవారు వెలిసింది. ఆవిడ మహిషమర్దినిగా ఉన్నట్లుగాను కనకదుర్గగా ఉన్నట్లుగాను మనకి సఖ్యాద్రి కన్నల్లో తెలుస్తున్నది. అలాగా ఎందుకు ఉద్భవం అయింది అనేటటువంటిది మనం రేపు మంగళవారం జరిగేటటువంటి యొక్క దీంట్లో చెప్పుకుందాము. అందరూ కూడాను ఎక్కువ సమయం తీసుకోలేదని అనుకోమాకండి. మంగళవారం నాడు అమ్మవారి యొక్క విశిష్టమైనటువంటి రూపాలతో ఇక్కడ ఉంటున్నది. వాటి యొక్క విశిష్టత అంతా కూడాను మంగళవారం నాడు మనం తెలుసుకుందాం. జై దుర్గా భవాని. దుర్గాదేవి తల్లులందరికీ తల్లి. ముల్లోకాలకు మూలమైన లక్ష్మి సరస్వతి పార్వతులకే మూలమైన తల్లి. శివకేశవ స్వరూపమైన కృష్ణానది చరిత్రను, ఇంద్రకీలాద్రి పర్వత ఉద్భవము గురించి చాలా చక్కగా వివరించారు స్థానాచార్య గారు. మళ్ళీ వచ్చే మంగళవారం మిగిలిన విషయాలను చక్కగా తెలుసుకుందాము. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకి శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తు.